వాజ్పేయి దేశాన్ని ఆత్మస్థైర్యంతో నిలబెడితే నరేంద్ర మోడీ ఆత్మవిశ్వాసంతో నిలబెట్టారని అందుకే ప్రతి ఎన్నికలలో తాను భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు వేస్తున్నాను అని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల వనమహోత్సవం శనివారం దెందులూరు మండలం సానిగూడెంలోని ధనుంజయరావు గారి తోటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి మధుకర్జీ, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన స్వచ్ఛంద సంస్థల చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుకర్జీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గుమ్మడి వెంకట చైతన్యకృష్ణ, జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ మనం ఏ స్థాయిలో ఉన్నా సంస్కృతి సాంప్రదాయాలను మరకూడదని, చిన్నతనం నుండి పిల్లలకు కష్టం విలువ తెలుపుతూ పెంచాలని అన్నారు. అనంతరం మధుకర్జీ మాట్లాడుతూ బీజేపీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకర వాతావరణంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏ కార్యక్రమాన్నైనా నెరవేర్చగల సత్తా ఉన్న నేత అని అన్నారు. వనభోజనాలకు పెద్ద సంఖ్యలో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. వనభోజన కార్యక్రమాల్లో భాగంగా నరేంద్ర మోడీ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్తో పాటు వచ్చిన వారితో వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అయోధ్యకర సేవలో పాల్గొన్న ఇద్దరు సీనియర్ బీజేపీ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ గాది రాంబాబు, దెందులూరు నియోజకవర్గం గుమ్మడి వెంకట చైతన్యకృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, సూర్యనారాయణరాజు, బీజేపీ అధ్యక్షుడు మండూరి బుజ్జి గోపాల్, బీజేపీ నేత నాగం శివ తదితరులు పాల్గొన్నారు. సరికొత్త అందాలతో త్వరలో మన ఏలూరులో శుభారంభం. రుక్మిణి సిల్క్స్ అందాలను విరజిమ్మే వస్త్ర సోయగాలు, బెస్ట్ కలెక్షన్స్ తో పర్ఫెక్ట్ సెలక్షన్స్ కోసం అందాల వస్త్ర ప్రపంచం రుక్మిణి సిల్క్స్, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఇక్కడ ఉండే మీ పిల్లలు ఎవరైనా ఫారెన్ లో ఉంటే అడగండి. ఒకప్పుడు భారతీయుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు, ఇవాళ భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్వపడే స్థితికి తీసుకొచ్చాడంటే అది కారణము నరేంద్ర మోడీ. ఆయన ఏం ధనవంతుల కుటుంబంలో పుట్టలే, వాళ్ళ ఏం రాజకీయ కుటుంబం కాదు, వాళ్ళ అమ్మ ఇళ్లలో పాచి పని చేసేది నరేంద్ర మోడీ అమ్మ. వాళ్ళ అన్న వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్ లో టీ కొట్టు పెట్టుకుని అమ్మేవారు. మోడీ గారు కూడా బడి వేసిన తర్వాత టీ క్యాన్ తీసుకొని రైల్లో తిరుగుతూ అమ్మేవాడు. ఒక సాధారణ పని మనిషి, సాధారణ టీ కొట్టు కొడుకు వాళ్ళ భారతదేశం కాదు ప్రపంచం మొత్తానికి ఎదిగాడంటే రాజకీయ కుటుంబం కాదు, అతని యొక్క వ్యక్తిత్వం కారణంగా ఈ రోజున గొప్పవాడే. వాళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పెరిగిన కారణం, సంఘంలో నేర్పారు దేశం నాకేమిచ్చిందని దూషించుట నేరం, దేశానికి ఏమిస్తే తీరులు రుణశేషం అన్నారు. ఈ గడ్డ మీద పుట్టడమే మన అదృష్టం అంటారు. అందుకే దేవతలు దానం చేస్తారట, గాయంతి దేవ తిల గీత కాని ధన్యోస్తే భారత భూమి భాగ్యాన్ని. మన శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించాలి. మోడీ గారు పేదరిక నుంచి వచ్చాడు కాబట్టి పేదల కష్టాలు తెలుసు. ఇవాళ రాజకీయం కోసము, ఓట్లు అధికారం రావడం కోసం అనేక మంది అనేక ప్రలోభాలు పెడతారు. కానీ నరేంద్ర మోడీ స్వామి వివేకానందని పిల్లవాడు పెద్దవాడైన తర్వాత నా పిల్లవాడికి ఎలాంటి ఆలోచన ఇస్తారు? అందుకోసము డబ్బు శాశ్వతం కాదు, చాలా మంది డబ్బు వెనుక పరిగెత్తుతారు. ఒక బాగా
ఇది జరిగిన సంఘటన మీకు చెప్పు. బొట్టు పెట్టుకున్న కారణంగా స్పర్శ తగిలి మన శరీరం ఇవాళ తెలియకుండా టీవీల కారణంగా సోషల్ మీడియా ఫోన్ల కారణంగా ఈ రోజున ఏ ఇంట్లో మన నాలుగు రోజుల క్రితం ఒక రోజు చెట్ల కింద బ్యాక్టీరియా దగ్గరికి చేరకుండా ఉండడం కోసం మూర్తి భవించిన జాతీయత మధ్య భాజపాకి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తల మధ్య ఒక అద్భుతమైన వన సమారాధం జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాషాయపు రెపరెపలు మరింతగా పెరిగి అదొక కాషాయపు విస్ఫోటనంగా మారి రేపు కాషాయం అనేది ఆంధ్రప్రదేశ్ ఆకాశం అంతటా విస్తరించి రాత్రి పగలు కూడా నేల ఆకాశం కాషాయపు రంగులో వెలుగులు వెలజిమ్ముతుందన్న నమ్మకం ఈ కార్యక్రమాన్ని చూస్తే నాకు కలిగింది. యువమోర్చ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాక నాగ సురేష్, తర్వాత ఈ వ్యవస్థ అంతటి కూడా ముందు నుండి నడిపించినటువంటి మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు.